ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ఈ నెల 18న యాదగిరి గుట్టకు ముగ్గురు ముఖ్యమంత్రులు వెళ్ళనున్నారు ఖమ్మంలో సభకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా మొదట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొనున్నారు ముఖ్యమంత్రులు కేసీఆర్ పినరై విజయన్ కేజ్రీవాల్లు ఇక ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రెసిడెన్షియల్ సూట్స్ హెలిప్యాడ్ స్థలాన్ని రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ పరిశీలించారు ఇక ఇదంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి యాదగిరి పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రుల డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్ సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం అక్కడ ప్రత్యేక పూజలు చేయడం ఆయన సెంటిమెంట్ గా భావిస్తారు ఈ నేపథ్యంలోనే ఖమ్మం సభకు వెళ్తూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారు సీఎం కేసీఆర్ తో పాటు మరో సీఎం కేజ్రీవాల్ అదేవిధంగా మరో ముఖ్యమంత్రి పినరై విజయన్ కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు అయితే ఎల్లుండి ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో కూడా యాదగిరిగుట్టకు చేరుకుంటారు ఆ నేపథ్యంలోనే అక్కడ యాదగిరిగుట్ట గర్భాలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా అక్కడ నుంచి ఖమ్మం సభకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా భద్రతను కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు రాజకొండ సిపి చౌహాన్ నేతృత్వంలో భద్రతను కూడా ఇప్పటికే పర్యవేక్షించారు యాదగిరిగుట్ట కొండ కింద ఉన్నటువంటి హెలిప్యాడ్ కూడా పరిశీలించడం జరిగింది 11 అంటే అధికారులు చెప్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 11:30 యాదగిరిగుట్టకు చేరుకుంటారు 12:30 వరకు కూడా యాదగిరిగుట్టలో పూజలు చేసిన అనంతరం కూడా 12:30 అక్కడ నుంచి ఆ ఖమ్మం వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే కేసీఆర్ చాలా సెంటిమెంట్ గా భావిస్తారు ముఖ్యమంత్రులతో పాటుగా జాతీయ నేతలు కూడా హాజరు కానున్నారా ఈ కార్యక్రమానికి సంబంధించి దాని మీద క్లారిటీ వచ్చిందా అధికారులు చెప్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు సీఎంలు పాల్గొంటారని కూడా అధికారులు అఫీషియల్ గా షెడ్యూల్ విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇంకా ఎవరెవరు పాల్గొంటారని మాత్రం ఇంకా సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా అంటే ఈనాటి ఉద్యమ కాలం నుంచి కూడా ఉద్యమ సమయం నాటి నుంచి కూడా సీఎం కేసీఆర్ ఏ మంచి కాబట్టినప్పటి కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాతనే ఆ కార్యక్రమం ప్రారంభిస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఈ బీఆర్ఎస్ పార్టీని తీసుకువెళ్తున్నారు కాబట్టి మరోవైపు రాష్ట్రంలో అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉందని చాటడంతో పాటు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందని కూడా ఈ కార్యక్రమం ద్వారా కూడా ఇటు ప్రజలకు తెలియజేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి కేసీఆర్ సభ అత్యంత ప్రాధాన్యతగా సంతరించుకున్నటువంటి నేపథ్యంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు కూడా ఇటు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకా జాతీయ నేతలు కేవలం ఇద్దరు సీఎంలు పాల్గొంటారు ఇంకా ఎవరెవరు పాల్గొంటారని మాత్రం సస్పెన్స్ గా మారింది సిరాజ్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ